హలో ఫ్రెండ్స్, గెలుపు మంత్రం ఏంటి? ఏం చేస్తే మనం గెలుస్తాం? గెలవాలంటే మన పట్టుదల ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరికి ఇదొక క్వశ్చన్. కొంతమందే గెలుస్తారు, చాలామంది గెలవలేరు. గెలుపుకి ఓటమికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, సెల్ఫ్ బిలీఫ్. మనల్ని మనం నమ్మాలి. మనం గెలవగలమని, మనం అది చేయగలమని చాలామంది ఓటమి బయట ఉంటే రాదు, లేదా చాలామందికి ఓటమి ప్రత్యర్థుల వల్ల రాదు, వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేకపోవడం వల్ల వచ్చింది. బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ దట్ యు ఆర్ గోయింగ్ టు విన్. నువ్వు ఖచ్చితంగా గెలవబోతున్నావు, గెలిచేసావని నమ్మేయి. ఫస్ట్ నా వల్ల అది అయ్యింది అని నమ్ము, అప్పుడే నువ్వు చేయగలవు. ఇది ఫస్ట్ సీక్రెట్. ఎవరైనా గెలవాలంటే ముందు ఆ బిలీఫ్, సెల్ఫ్ బిలీఫ్ ఉండాలి, వాళ్ళతో వాళ్ళు నిజాయితీగా ఉండాలి. రెండో అతిపెద్ద విషయం, మనతో మనం కఠినంగా ఉండాలి. చాలా వరకు మనం బ్లేమ్ అంతా బయట వాళ్ళ మీద వేసిస్తాం, కానీ మనతో మనం కఠినంగా ఉంటే, మనతో మనం డిసిప్లిన్గా ఉంటే ఖచ్చితంగా గెలుస్తాం. ఫస్ట్ బీ హార్ష్ టు యువర్ సెల్ఫ్, బీ హైలీ డిసిప్లిన్డ్. నీకు నువ్వు డిసిప్లిన్ అవ్వు, నువ్వు నీతో నువ్వు హార్ష్గా ఉండు, నీతో నువ్వు కఠినంగా ఉండు. ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది, ఎప్పుడైనా ఆ విషయం చుట్టూ తిరుగుతూ లేదా అంశం చుట్టూ తిరుగుతూ నిజంగా దానికి కావలసిన పని చేయకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. ఉదాహరణకి, ఒక పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాము, ఏ పుస్తకాలు కొనాలి, ఎక్కడ బాగా కోచింగ్ ఉంది, ఇవన్నీ ఆలోచిస్తాం. రియల్గా దానికి సంబంధించి మనం చదువు ఎలా చదువుతున్నాం అన్నమాట. నాలుగోది, మనం టైం టేబుల్. మన టైం టేబుల్ ఎంత అద్భుతంగా ఉండాలంటే ప్రాక్టికల్గా ఉండాలి, కాస్త స్పైడలిస్టిక్గా ఉండాలి. ఉన్నా తప్పలేదు, 100% మన టైంని ఫోకస్లో పెట్టుకోవాలి. రోజుకి 10 గంటలు చదువుతున్నామా, 8 గంటలు చదువుతున్నామా, 10 గంటలు పనిచేస్తున్నామా, 15 గంటలు పనిచేస్తున్నామా అని ఫోకస్డ్గా ఉన్నాం, ఎంత ప్లాన్డ్గా ఉన్నాం, ఎంత అప్రోప్రియేట్గా, ఎంత అక్యురేట్గా పనిచేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. చివరికి అతి ముఖ్యమైనది, మన చుట్టూ ఉన్న మనుషులు. మన చుట్టూ ఎవరున్నారు? మనల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా, ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారా, మనకు ధైర్యం చెప్పే వాళ్ళు ఉన్నారా, మనల్ని భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఉన్నారా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. చాలా సందర్భాల్లో మనతో పాటు ఉండేవాళ్ళు కొంతమంది మనల్ని వెనక్కి గుంజుతూ ఉంటారు, వెనకాలకి లాగుతూ ఉంటారు. పాజిటివ్ మైండ్ సెట్ని, పాజిటివ్ యాటిట్యూడ్ని దెబ్బతీస్తారు. బ్రతుకంటే మన లైఫ్ అనేది గెలుపు కోసం. గెలుపు అంటే కేవలం ఒక ఎగ్జామ్లోనో, జీవితంలో ఒక అంశంలోనో గెలుపు కాదు, పోరాటంలో గెలుపు ఉంది. మన ఫైట్ ప్రాపర్గా ఉండాలి. మనం పోరాటం చేస్తాం, అది ప్రాపర్గా ఉందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి. జస్ట్ చేయాలనుకుంటున్నాం, లైట్ తీసుకుంటున్నామంటే ఈ రోజుల్లో చాలామంది యూత్ వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది, అంబిషన్స్ ఉంటాయి, చాలా అంబిషన్స్ ఉంటాయి. వితౌట్ యాక్టివిజంకి సంబంధించి యాక్షన్ మాత్రం ఉండదు. సో మనకి ఎన్ని అంబిషన్స్ ఉన్నా సరే అందులోకి వెళ్ళాలంటే మాత్రం దాంతోపాటు యాక్షన్ ఉండాలి. దానికోసం మనం పని చేయగలగాలి, నిరంతరమైన ఒక తపన మనకు ఉండాలి, దానికోసం ఒక స్మార్ట్ వర్క్ ఉండాలి. ఇవన్నీ ఉండాలంటే ఫస్ట్ మనకు మనపై మనకు నమ్మకం ఉండాలి. అదే నిజమైన గెలుపుకు, బ్రతుకంటే గెలుపు. మనపైన మనకు నమ్మకమే ఆ గెలుపే. మనపై మనకి ఖచ్చితంగా మనం ఏదనుకుంటామో అది సాధిస్తాం.